అమెరికా మిత్రులకు ఒక పెద్ద సమస్య వచ్చుకొచ్చింది. అదేంటయ్యా అంటే, ఇప్పుడు ఈ అన్ని షిప్స్ కూడా వాణిజ్య నౌకలన్నీ త్రూ ఎట్నుంచి వెళ్తుంటాయి, యమెన్ వైపు నుంచి వెళ్తుంటాయి. అటు పక్క నుంచి అంటే ఈ షిప్ బయలుదేరే ప్రతిదానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్సులన్నింటినీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల్లోనే ఉంటాయి. అక్కడ ఈ కంపెనీలు ఇన్సూర్ చేస్తాయి. ఇక ఏది ఒక షిప్ వెళ్ళేటప్పుడు ఆ షిప్లో లోడ్ అయిన సరుకు దాని కాస్ట్ను బట్టి షిప్ కాస్ట్ ప్లస్ దాంట్లో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు. ఒకవేళ దారిలో కనుక ఏ ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదం జరిగినా అట్లాంటి వాటికి వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ చెల్లిస్తారన్నమాట. 100కి 99 షిప్పులకి ఏ ప్రాబ్లం ఉండదు, ఒకటే అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు మిగులుతుంటే దాని మీద పెద్ద ఎత్తున బ్రతుకుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో యుద్ధం కారణంగా ఆ రూట్లోకి వచ్చినటువంటి సుమారు 35 షిప్పుల వరకు డ్యామేజ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఇన్సూరెన్స్ కొత్తగా అమెరికా, యూరప్ దేశాల నుండి వెళ్ళేటటువంటి షిప్స్కి అదనపు ఇన్సూరెన్స్ కట్టమంటున్నాయి. ఏంటది, 20-30% వార్ ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు. అంటే యుద్ధ ప్రాంతానికి మీరు వెళ్తున్నారు కాబట్టి మీ మీద దాడి జరిగితే ఇన్సూరెన్స్ ఖర్చు మేము ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టమని అడుగుతున్నారు. అందులో విచిత్రం, అంతవరకు తప్పేం లేదు, కానీ విచిత్రం ఏంటంటే రష్యా, ఇరాన్, చైనా షిప్పులకు మాత్రం ఇన్సూరెన్స్ అక్కర్లేదండి. అమెరికా, యూరప్ దేశాలు, అమెరికా, యూరప్ మిత్ర దేశాలకు మాత్రమే ఇన్సూరెన్స్ కట్టాలట. అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలే ఈ నిర్ణయం తీసుకోవడం అన్నట్టు అమెరికాకి షాకింగ్ పరిణామం.